శ్రీదేవి మరణం ఒక మిస్టరీ. శ్రీదేవి మృతికి గుండెపోటు కారణం కాదా? సడన్గా కార్డియాక్ అరెస్ట్ అనేది నిజం కాదా? శ్రీదేవి మరణం వెనుక కోణాలేంటి? శ్రీదేవి చనిపోయిన టైంలో ఆమె భర్త బోనీ కపూర్ దుబాయ్లో ఉన్నారా లేక ముంబైలోనా? ఇలా అనేక అనుమానాలు కొత్త కోణాలకు తావిస్తున్నాయి. బోనీ కపూర్ మేనల్లుడి పెళ్లిలో శ్రీదేవి ఉత్సాహంగా కనిపించారు. బంధుమిత్రులతో సరదాగా డ్యాన్స్ కూడా చేశారు. పెళ్లి పార్టీ తర్వాత బోనీ కపూర్ కూతురు ఖుషీతో కలిసి ముంబై వచ్చేశారు. శ్రీదేవి మాత్రం దుబాయ్లోనే ఉండిపోయారు. షెడ్యూల్ ప్రకారం బోనీ కపూర్ 4 రోజుల తర్వాత దుబాయ్ వెళ్లి శ్రీదేవితో జాయిన్ అవ్వాలి. అయితే ఆమెను సర్ప్రైజ్ చేసేందుకు అదే రోజు బోనీ దుబాయ్ వెళ్లారు. ఆ టైంలో శ్రీదేవి నిద్రలో ఉన్నారు. భర్తను చూసి ఆమె నిజంగానే సర్ప్రైజ్ అయ్యారు. ఇద్దరూ 1.5 గంట సేపు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత డిన్నర్కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఫ్రెష్ అయి వస్తారంటూ శ్రీదేవి బాత్రూంలోకి వెళ్లారు. కానీ ఎంతసేపటికి ఆమె తిరిగి రాకపోవడంతో బోనీ కపూర్ డౌట్ పడ్డాడు. ఎంత పిలిచినా శ్రీదేవి నుంచి సమాధానం రాకపోవడంతో హోటల్ సిబ్బందిని పిలిచారు. ఈలోపు బోనీ ఫ్రెండ్ కూడా అక్కడికి చేరుకున్నాడు. అందరూ కలిసి బాత్రూమ్ డోర్ను పగలగొట్టారు. చలనం లేకుండా పడి ఉన్న శ్రీదేవిని చూసి అంతా షాక్ అయ్యారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె చనిపోయినట్లు నిర్ధారించారు డాక్టర్లు. అయితే శ్రీదేవి మరణంపై కలీజ్ టైమ్స్ కథనం సంచలనంగా మారింది. దుబాయ్లోని జుబేరా ఎమిరేట్స్ హోటల్లో ఆ రాత్రి ఏం జరిగిందనే అంశంపై మరో వాదనను తెరపైకి తెచ్చింది ఆ పత్రిక. కలీజ్ టైమ్స్ కథనం ప్రకారం శ్రీదేవి మొదట బాత్రూంలో పడిపోయినట్లుగా గుర్తించింది హోటల్ సిబ్బంది. శ్రీదేవి 2 రోజులుగా బాత్రూమ్ నుంచి బయటికి రాకపోవడంతో అనుమానించిన హోటల్ సిబ్బంది డోర్ను బ్రేక్ చేశారు. బాత్రూంలో చలనం లేకుండా పడి ఉన్న శ్రీదేవిని చూసి వారు షాక్ అయ్యారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఆ టైంలో ముంబైలో ఉన్న బోనీ కపూర్ సమాచారం అందుకున్న వెంటనే దుబాయ్కి వెళ్లారు. శ్రీదేవి మరణంపై కలీజ్ టైమ్స్ అర్భపత్రికా కథనం సంచలనంగా మారింది. ఆ రాత్రి ఏం జరిగిందనే విషయంలో మరో వాదనను తెరపైకి తెచ్చింది కలీజ్ టైమ్స్ పత్రిక. అర్ధగంటలోనే అనర్థం జరిగిపోయిందని అంటున్నారు. శ్రీదేవి మరణంపై కారణం ఇది అని ఎవరూ ఖచ్చితంగా చెప్పడం లేదు. శ్రీదేవికి కార్డియాక్ అరెస్ట్ అంటే ఆమె సన్నిహితులు నమ్మలేకపోతున్నారు. వాళ్ల ఫ్యామిలీ హిస్టరీలో అలాంటి ఘటనలు లేవని అంటున్నారు. పైగా ఆరోగ్యం పట్ల శ్రీదేవి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. రెగ్యులర్ చెకప్స్ కూడా చేయించుకుంటారు. సో శ్రీదేవి కార్డియాక్ అరెస్ట్తో చనిపోయారా లేక ఆమె మరణం వెనుక మరేదైన కోణం ఉందా అనేది ఇప్పుడు సంచలనంగా మారింది.